الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه من العابدين. قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ألف لام ميم الله لا إله إلا هو الحي القيوم صدق الله العظيم. అభిమాన సోదరులు, గౌరవనీయులైన పెద్దలు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఈరోజు ఇన్షా అల్లాహ్ సూరా ఆలి ఇమ్రాన్, సూరతు ఆలి ఇమ్రాన్ గురించి మనం ఇన్షా అల్లాహ్ తెలుసుకోబోతున్నాం. సూరా ఆలి ఇమ్రాన్, ఈ సూరాకి ఈ పేరు పెట్టడానికి గల కారణం, ఈ సూరాలో పేర్కొనబడిన యొక్క ఆల్ ఇమ్రాన్ అంటే ఇమ్రాన్ కుటుంబీకులు అన్న యొక్క గొప్ప కుటుంబం దీనికి కారణం. ఇమ్రాన్ అనే ఈ వ్యక్తి ప్రవక్త ఈసా అలైహిస్సలాం గారి మాతృమూర్తి అయిన మరియం అలైహిస్సలాం గారి తండ్రి. మరికొన్ని కథనాల ప్రకారం కాదా కనుక ఆల్ ఇమ్రాన్ అని ఈ సూరాకి నామకరణం చేయడం జరిగింది. ఇక సూరా పరిచయ విషయాన్ని మనం వచ్చినట్లయితే, ఈ సూరా మదనీ సూరా అంటే మదీనాలో అవతరించింది. తిబాల్ సూరాలలోని ఒకటి అంటే సుదీర్ఘమైన సూరాలలో ఇది ఒకటి. ఈ సూరాలోని మొత్తం ఆయతులు 200, మొత్తం ఆయతులు ఎంత? 200. ఖురాన్ క్రమానుసారం మనం తీసుకున్నట్లయితే సూరా ఆల్ ఇమ్రాన్ 3వ సూరాగా ఉంటుంది. ఈ సూరా అన్ఫాల్ అనే మరో సూరా ఏదైతే దీని తర్వాత రాబోతుందో ఆ సూరా తర్వాత ఇది అవతరించినప్పటికీ వరుస క్రమంలో మాత్రం అల్హమ్దులిల్లాహ్ ఇది దానికన్నా ముందు ఉంది. అలాగే ఈ సూరా హురూఫ్ ముఖత్తఆత్ అంటే అలిఫ్ లామ్ మీమ్, అలిఫ్ లామ్ మీమ్ రా ఇటువంటి యొక్క అక్షరాలతో ఈ సూరా అనేది మొదలైంది. సరేనా? కనుక ఈ సూరా ప్రారంభంలో మీరు చూసినట్లయితే అలిఫ్ లామ్ మీమ్ అని ఉంటుంది. ఇక ఈ సూరా 3వ పారాలోను 4వ పారాలోను 2 పారాలు ఇది మనకు కనబడుతుంది. అలాగే ఇందులో 3 సగభాగాలు ఉన్నాయి, అలాగే 6 అనేవి పావు భాగాలు ఉన్నాయనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే హిస్, అలాగే రుబ. సూరాలో పేర్కొనబడిన విషయాన్ని మనం ప్రస్తావించుకున్నట్లయితే ఈ సూరాలో 2 ప్రధానమైన విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఒకటి అఖీదా, ఒకటి విడి అఖీదా అంటే విశ్వాసం. అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క ఏకత్వానికి సంబంధించిన సకల ఆధారాన్ని అల్హమ్దులిల్లాహ్ ఈ సూరాలో పొందుపరచడం అనేది జరిగింది. కనుక మొదటి ఆయత్నే మనం చూసుకున్నట్లయితే అలిఫ్ లామ్ మీమ్ అల్లాహు లా ఇలాహా ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్, అల్లాహ్ పరిచయం అనేది అల్హమ్దులిల్లాహ్ అద్భుత శైలిలో మొదటి ఆయతలోనూ పరిచయం చేయడం జరిగింది. అక్కడి నుంచి మొదలు 80 ఆయతల వరకు మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని, తౌహీద్ని నిరూపించే యొక్క పలు ఆధారాలు ఈ సూరాలో మనకు కనబడతాయి. ఈ సూరాలో మరో 2 యొక్క భాగం ఏదైతే ఉందో అది షరియా. దాన్ని ఏమంటారు? షరియా. షరియా అంటే ధర్మశాస్త్రం. అంటే అల్లాహ్ మార్గంలో ఎలా పోరాటం చెయ్యాలి, ఒకవేళ యుద్ధం కనుక సంభవిస్తే ఎటువంటి యొక్క చట్టాలని అక్కడ అమలవుతాయి, యుద్ధ సామాగ్రి ఏదైతే యుద్ధ సామాగ్రి ఏదైతే వారికి లభిస్తుందో తర్వాత ఆ యుద్ధ ప్రాప్తిని ఎవరిలో ఎంత పంచాలి, తదితర యొక్క వివరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ సూరాలో పేర్కొనబడ్డాయి. ఇక ఈ సూరా అవతరణ నేపథ్యాన్ని, అంటే ఈ సూరా ఎందుకు అవతరించింది, ఏ నేపథ్యం అవతరించింది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఖురాన్ వ్యాఖ్యానకర్తల ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సన్నిధికి నజరాన్ అన్న యొక్క ప్రాంతం, నజరాన్ అన్న ప్రాంతం నుండి 60 వ్యక్తుల ఓ బృందం అనేది, క్రైస్తవుల బృందం ప్రవక్త సల్లల్లాహు వారి సన్నిధికి వచ్చింది. ఆ 60 14 ఉద్దండ పండితులు అన్నమాట. 14 ఉద్దండ పండితులు ఎలాంటి యొక్క పాండిత్యం వారిది అంటే
రోము దేశానికి చెందిన రాజులు కూడా వారిని ఎంతగానో గౌరవించేవారు. వారి కోసం అనేక ఆశ్రమాలు నిర్మించి వారు ధర్మబోధ చేసే యొక్క ఏర్పాట్లు చేసేవారు. అటువంటి యొక్క పెద్ద బృందం అనేది ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి మదీనాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉండగా అసర్ నమాజ్ సమయంలో రావడం జరిగింది. వచ్చిన వీరు మస్జిదే నబవీలో వీరు బస చేశారు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రార్థన సమయం అయింది కనుక ప్రార్థన చేసుకునే అనుమతి కూడా ఇచ్చారు. కనుక వారు తూర్పు వైపునకు తిరిగి ప్రార్థన చేసుకున్నారు. ఆనక ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ మొత్తం బృందంలో అగ్రజులైన ఇద్దరు వ్యక్తుల్ని పిలిపించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పిలిపించి సంభాషించారు. ఆ సంభాషణ మనం తెలుసుకున్నట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి అన్నారు, మీరు ఇస్లాం స్వీకరించండి. ఏమన్నారు సార్? ఇస్లాం స్వీకరించండి. అందుకు వారేమన్నారంటే, మీ రాక పూర్వమే, అంటే మీరు ప్రవక్తగా ప్రభవింపజేయబడిన దానికన్నా ముందే మేము ఎప్పుడో ముస్లిములుగా ఉన్నాం, మేము ఎప్పుడో ఇస్లాం స్వీకరించేశాం అన్న మాట వాళ్ళు చెప్పుకొచ్చారు. అది విన్న ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మీరు అబద్ధం ఆడుతున్నారు, వాస్తవంగా మీరు ప్రవక్త ఈసా అలైహి వసల్లంని అల్లాహ్ కుమారుడిగా నమ్మడం, సిలువను పూజించడం, అలాగే పంది మాంసం తినడం అనేక ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మిమ్మల్ని ఇస్లాం నుండి ఆపుతున్నాయి. కథ వచ్చిపోతానమండి.